రామ్ప్రసాద్ గారు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ బాగా తగ్గించుకోవాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భర్త పేరు మీద తీసుకుంటే మంచిదా భార్య పేరు మీద తీసుకుంటే మంచిదా ఆవియస్గా అందరూ ఇంట్లో మగవాళ్ళ పేరు మీద తీసుకుంటారు జాబ్ చేస్తుంటారు శాలరీ వస్తుంటారు కాబట్టి ఇన్ కేస్ భార్య హోమ్ మేకర్గా ఉండి అంటే హౌస్ వైఫ్గా ఉండి ఆవిడ పేరు మీద కనుక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటే ట్యాక్స్ తగ్గడానికి ఉన్న మార్గాలు ఉంటాయి అంటారా చాలా మందికి వస్తుందండి డౌట్ సరే మా వైఫ్ పేరు మీద పెడితే ఏమన్నా తగ్గుతుందా ట్యాక్స్ అంట నేను మీ వైఫ్ కాదు కదా మీ అమ్మమ్మ గారి పేరు మీద పెట్టినా ట్యాక్స్ అదే వస్తుంది ట్యాక్స్లో మార్పు ఉండదు అని చెప్తాను అంటే ట్యాక్స్లు మనకి ఫైవ్ కేటగిరీస్ ఉంటాయి శాలరీ ఇన్కమ్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్ అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండ్ హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చే ఇన్కమ్ అని ఉంటాయి ఇలా ఫోర్ ఫైవ్ కేటగిరీస్ ఉంటాయి అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్ కానీ స్టాక్స్లో వచ్చే రిటర్న్ కానీ ప్రాపర్టీ కొంటే వచ్చే రిటర్న్ కానీ గోల్డ్ కొంటే వచ్చే రిటర్న్స్ కానీ ఇవన్నీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే మూలధనం పెరిగితే పెరిగిన దాని మీద మీకు ట్యాక్స్ విధిస్తారు ఇన్కమ్ ట్యాక్స్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు మీరు ఇన్వెస్ట్మెంట్ మీ పాప పేరు మీద పెట్టినా మీ బాబు పేరు మీద పెట్టినా మీ మదర్ పేరు మీద పెట్టినా మీ వైఫ్ మీ అమ్మమ్మగారి గారి పేరు మీద పెట్టినా కానీ ఆ వచ్చిన రిటర్న్స్కి ట్యాక్స్ అనేది సేమ్ పడుతుంది అంతేగాని ఉద్యోగం చేసే వాళ్ళ పేరు మీద పెడితే ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది లేదంటే ఉద్యోగం చేయని వాళ్ళ పేరు మీద పెడితే ట్యాక్స్ అసలు ఉండకుండా ఉంటుంది ఇలాంటిదంటే ఏమి ఏమీ ఉండదు ఎందుకంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనే దానికి ఇన్కమ్ ట్యాక్స్ లాబ్కి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్కి సంబంధం లేదు సో ఎవరికైనా ఒకటే ట్యాక్స్ అయితే మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ట్యాక్స్ హార్వెస్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా అంటే ఒక వ్యక్తి వన్ ఇయర్ లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన రిటర్న్స్ లో పదివేల వరకు బెనిఫిట్ పొందగలరు ఇప్పుడు అదే వ్యక్తి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ పదివేలు బెనిఫిట్ కాస్త ఇరవై వేలు బెనిఫిట్ అవుతుంది కదా అయితే ఇప్పుడు కొంత మేరకే ఎస్ఐపి అంటే చాలా సాంప్రదాయబద్ధంగా మూడు వేలు ఐదు వేలు పదివేలు పెట్టే వాళ్ళకి ఆ ట్యాక్స్ హార్వెస్టింగ్ గురించి ఆలోచన అవసరం లేదు కాస్త అగ్రెసివ్ ఇన్వెస్టర్ కాస్త ఎక్కువ అమౌంట్ పెడుతున్నారంటే అవకాశం ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఈక్వల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అప్పుడు ట్యాక్స్ ట్యాక్స్ హార్వెస్టింగ్ కాన్సెప్ట్ ద్వారా ఇద్దరు కూడా క్యాపిటల్ గేమ్ ట్యాక్స్లో లాభం పొందొచ్చు కదా పది పదివేలు ఇరవై వేల వరకు లాభం వస్తుంది ఎక్కువ మొత్తం పెట్టేవాళ్ళు పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గేమ్ ట్యాక్స్లో లో పర్ ఇయర్ అప్ టు వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు ఓకే అంతేకాని లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళ పేరు మీద పెడితే వచ్చే ప్రత్యేకమైన ట్యాక్స్ బెనిఫిట్స్ అంటూ ఏమీ లేవు అట్లీస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీ కానీ సో మొత్తంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో జీరో ట్యాక్స్ అవ్వాలి జీరో ట్యాక్స్ ఉండాలి అంటే దీనికి ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేయని వాళ్ళు ఆడ అమ్మగ ఇలాంటి వసలు బాట్లు అయితే ఏం లేవైపోయి అందుకే అందుకనే చెప్తాను నేను పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయని చెప్పడానికి గల కారణం అదే ఎవరి పేరు మీద చేసినా ఒకటే రిటర్న్ అందుకే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఇ క్లియర్ డెమోక్రసీ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఎందుకంటే ఒక వ్యక్తి నెలకు వెయ్యి రూపాయలు పెట్టాడు ఒక వ్యక్తి నెలకు కోటి రూపాయలు పెట్టాడు ఒకే స్కీమ్ లో పెడితే ఇద్దరికి ఒకటే రిటర్న్ వస్తుంది వెయ్యి రూపాయలు పెట్టినందుకు ట్వెల్వ్ పర్సెంట్ వచ్చి కోటి రూపాయలు పెట్టినాక థర్టీన్ పర్సెంట్ రాదు కదా కరెక్ట్ ఒక బ్యాంక్ మీరు వెళ్తే

ప్రత్యేకించి వైఫ్ పేరు మీద పెట్టాలని ఏం లేదు ఎవరి పేరు మీద పెట్టుకో రాంప్రసాద్ గారు మరి ఇప్పుడు వన్ ఇయర్ లోపల కానీ మనం అమౌంట్ వెనక్కి తీసుకుంటే వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ అనేది పడుతుంది మరి దీని నుంచి తప్పించుకోవడానికి కూడా ఏమైనా ఇతర మార్గాలు ఉన్నాయంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎటువంటి మార్గాలు లేవు వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ గురించి ఆలోచన వచ్చిందంటే అతను రైట్ ఇన్వెస్టర్ కాదు వన్ పర్సెంట్ గురించి ఆలోచిస్తున్నాడంటే అతను ఇన్వెస్టరే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్కి మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కరెక్ట్ కాదు కరెక్టే కాదు మరి అప్పుడు ఎగ్జిట్ లోడ్ అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఐదేళ్ళు ఆ పైన ఉన్న మాట అయితేనే మ్యూచువల్ ఫండ్ అనేది మీకు రైట్ ఆప్షన్ అని చెప్తున్నాం పది తపాలుగా ఎన్నిసార్లు చెప్పినా ఇదే విషయం చెప్తున్నాం ఇంకా నేను వన్ ఇయర్లో తీస్తే ఎగ్జిట్ లోడ్ వస్తుంది ఇదొకటి ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది ఇదొకటి ఇవి పట్టుకొని ఇన్వెస్టర్లు ఆగిపోతున్నారు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో వన్ ఇయర్ లోపు తీస్తే వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ ఇది క్లియర్గా డాక్యుమెంటెడ్ వెరీ ట్రాన్స్పరెంట్ డేటా అవైలబుల్ టు ఎవ్రీ వన్ మరి అదే ఒక ఎల్ఐసి అంటే ఎనీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎండోమెంట్ ప్లాన్ తీసుకుంటే వన్ ఇయర్ లోపు ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంటుంది అసలు వన్ ఇయర్లో ఎగ్జిట్ ఉండదు త్రీ ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ ఉంటుంది త్రీ ఇయర్స్ తర్వాత దాన్ని కనుక మీరు ఎగ్జిట్ లోడ్ కింద భావిస్తే సెవెంటీ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ ఇన్ ఎనీ ఎండోమెంట్ ప్లాన్ అక్రాస్ ఇండస్ట్రీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మీరు ఏ ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నా మూడేళ్ల తర్వాత కనుక మీకు అత్యవసరం ఉండి మూడేళ్ల పాటు లక్ష 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 మూడు లక్షలు కట్టి తర్వాత నాకు కావాలని తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ లాస్ అవుతారు త్రీ ఇయర్స్ కట్టాక థర్టీ పర్సెంటే వస్తుంది అక్కడ ఎవరు ఎగ్జిట్ లోడ్ గురించి వరీ అవ్వట్లేదు ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద అవేర్నెస్ పెరిగి విపరీతంగా దీని మీద డిస్కస్ చేసి అంటారు కదా ద లాట్ ఆఫ్ అనాలసిస్ టు పెరాలసిస్ అన్నట్టుగా అయిపోయింది ఇన్వెస్ట్ చెయ్యండి బాబు అంటే ఎగ్జిట్ లోడ్ ఎంత ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత ఇవి చూస్తున్నారు మరి త్రీ ఇయర్స్ కట్టాక కూడా సెవెంటీ పర్సెంట్ లాస్ వచ్చే ఇన్వేమెంట్ ప్లాన్స్కి ఏం అడగరు అక్కడ ఎవరిని అడిగారా ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత అని ఎగ్జిట్ లోడ్ గురించి ఆలోచించారా అక్కడేమో మీరు ఇరవై ఏళ్ళ పాటు ఉండిపోతారు ఇరవై ఏళ్ళు ఉంటే మీకు ఫైవ్ పర్సెంట్ మించికి రాదు విచ్ ఇది లెస్ దెన్ఏ ఇన్ఫ్లేషన్ అక్కడ హ్యాపీ ఇక్కడ రాదు అందుకే అంటారు పీపీఎఫ్లో ఎందుకు అంత మనీ వస్తుందంటే పీపీఎఫ్లో పెట్టిన వాళ్ళు పదిహేను ఏళ్ళు ఆగుతారు మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు డబ్బులు రావంటే ఇక్కడ పదిహేను నెలలు కూడా ఆగరు రిటర్న్ లాస్ వచ్చింది తగ్గిందని తీసేస్తారు మీరు ఎండోమెంట్ ప్లాన్ కడితేనే ఇరవై ఐదు వేలు ఆగుతారా వచ్చే ఫైవ్ పర్సెంట్కి ఇక్కడేమో ఇరవై నెలలు కూడా ఆగలేరు అసలు ఎగ్జిట్ ఉన్న ప్రస్తావన వస్తే ఆ ఇన్వెస్టర్ రైట్ కాదు కాన్ఫర్ట్ సినారియో ఎమర్జెన్సీ వచ్చింది తీసుకోవాలి అప్పుడు ఇంకా వన్ ఇయరా వన్ మంత్ వన్ డేనా కాదు అప్పుడు వన్ పర్సెంట్ ఎలా డిఫరెన్స్ మేక్ చేస్తుంది ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టిన వ్యక్తికి మార్కెట్ బాగోలేదు ఫైవ్ పర్సెంట్ పడిపోయింది తొంభై ఐదు వేలు అయింది అయినా నీ అవసరం కాదుకుంటుంది కదా తొంభై ఐదు వేలు తీస్తే తొమ్మిది వందల యాభై రూపాయలు ఎగ్జిట్ లోడ్ పడుతుంది వన్ పర్సెంట్ దట్స్ ఓకే ఎగ్జిట్ లోడ్ గురించి వరీ ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే ఇంకా ఎవరు హెల్ప్ చేయలేదు అసలు ఎగ్జిట్ లోడ్ అనే టాపిక్ డిస్కషన్ రాకూడదు ఎందుకంటే వన్ ఇయర్లోకి తీసేతానికి మ్యూచువల్ ఫండ్ కరెక్ట్ కానప్పుడు వన్ లో కండిషన్స్ గురించి ఎందుకు మారుతున్నారు మీరు సో ఎగ్జిట్ లోడ్ని ఎట్టి బస్సులు అవాయిడ్ చేయలేము ఎగ్జిట్ లోడ్ ప్రస్తావన వచ్చింది అంటే ఆయన డిసిప్లిన్ ఇన్వెస్టర్ కాదు కాదు ఇంకంతే ఇంక మనం హెల్ప్ చేయలేము ఆయనకి ఎస్ సార్ అయితే ఇంకొక టాపిక్ గురించి కూడా ఆడియన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు మన వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో ఈ ఎమర్జెన్సీ ఫండ్ని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ కూడా చాలా మంది అడుగుతున్నారు మరి ఎమర్జెన్సీ ఫండ్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అంటారు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా సార్ ఎమర్జెన్సీ ఫండ్ కంటిన్జెన్సీ ఫండ్ అత్యవసర నిధి ఆరు నెలల ఖర్చులు సరిపడా మీ దగ్గర ఉండాలి ఒక బుక్ కాన్సెప్ట్ ఇది ఓకే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎమర్జెన్సీ ఫండ్ బిల్ చేయడం కరెక్ట్ కాదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షార్ట్ రన్లో అప్ అండ్ డౌన్స్ లోబడి ఉంటాయి ఓకే అయితే సంబంధం నాకు ఆరు నెలలకు సరిపడా ఉన్న ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ అని అనిపించదు నేను పర్సనల్గా అయితే ఒక ఆరు నెలల ఖర్చులకు సరిపడా ఉంటేనే దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద ట్రీట్ చేయాలి ఆరు నెలలు ఏడు నెలలకు కాదు ఓకే నార్మల్గా నా దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్ నేను డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్న ఇన్వెస్టర్స్లో చూస్తే ఇప్పుడు డీసెంట్ ఎస్ఐపీలో యాక్సెప్ట్ చేస్తాను డీసెంట్ ఇన్ ద సెన్స్ ఒక గోల్ బేస్డ్ ఇప్పుడు ఒక ముప్పై ఐదు వేల వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి యాభై వేలకి రిటైర్మెంట్ అనుకుంటే ఇప్పుడు కనుక నెలకు ఒక ముప్పై వేలు ఖర్చు ఉంటే డెఫినెట్గా ఆయన నెలకి ముప్పై వేలు ఎస్ఐపీ చేసిన పక్షంలోనే ప్రాపర్ రిటైర్మెంట్ అచీవ్ అవుతారు అలానే పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి ఈచ్ ఒక ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సో ఈ ప్రాసెస్లో ఒక అతను కన్విన్స్ అయ్యి ఒక అరవై వేల రూపాయల నెలకి లేదా ఒక ఎనభై వేల రూపాయలు నెలకి ఎస్ఐపి పెడితే అనుకోండి పెట్టారు అనుకుందాం ఇప్పుడు ఇన్కమ్ ఉన్న వాళ్ళు పెట్టాలి కదా సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మిడిల్ క్లాసు హయ్యర్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ అనే డిస్టింగ్విషన్ ఉండదండి మీరు ఎంత పర్సంటేజ్ పెట్టాలనేది మీరు తీసుకోవాలి సరే ఎనభై వేల ఎగ్జాంపుల్ చెప్పొద్దు పదివేల ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్న వ్యక్తిని ముప్పై వేలు ఎస్ఐపి అడిగామంటే ఇరవై వేలు శాలరీ ఉన్న వ్యక్తి ఆరు వేలు పెట్టాల్సిందే ఓకే సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు ఒక ఒక వ్యక్తి అరవై వేలు ఎస్ఐపి పెడుతున్నారు అనుకుందాం అరవై వేలు ఎస్ఐపీ పెడితే ఎక్కడ గ్యారంటీ లేదు మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది కానీ ఒక ఫైవ్ ఇయర్స్ ఆగితే అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వల్వ్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది యావరేజ్గా ఇప్పుడు నెలకు అరవై వేలు పెడుతున్నాడు అంటే సంవత్సరానికి కానీ అని అంటే ఏడు లక్షల ఇరవై వేలు ఇన్ ద ప్రాసెస్ ఒక సిక్స్ ఇయర్స్ పెట్టారు అనుకుందాం ఇంచుమించుగా ఒక నలభై లక్షలు ఇన్వెస్ట్ చేస్తాం సిక్స్ ఇయర్స్ పాటు నలభై లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తే కూడా అది ఇంచుమించుగా సిక్స్టీ ల్యాక్స్ అవుతుంది అయితే మనం ఎన్నోసార్లు చెప్పున్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్కి ఎటువంటి లాకిన్ లేదు కదా ఆ టైంలో ఆయనకి ఎమర్జెన్సీ వస్తాయి ఆ టైంలో ఆయనకి ఇన్కమ్ లాస్ అవుతాయి అతనికి అసు అందుబాటులో ఎంత ఉంది అరవై లక్షల రూపాయలు వెసులుబాటు ఉంది కదా అప్పుడు నిజంగా అతనికి ఇన్కమ్ లాస్ అయితే అరవై లక్షలు కనుక ఆయన మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో ఉంటే నెలకి లక్ష రూపాయలు ఖర్చున్న అరవై నెలల పాటు హ్యాపీగా బ్రతకొచ్చు కదా అది ఎడిక్వేటర్ ప్రాపర్ ఎమర్జెన్సీ ఫండ్ ఇప్పుడు ఐదు వేలు మూడు వేలు ఎస్ఐపీ పెడతాను నాకు ఎమర్జెన్సీ ఫండ్ అవుతుందంటే అక్కడి నుంచి అవుతుందండి సంవత్సరానికి పెట్టేది యాభై వేలు ఐదు వేలు పెడితే గట్టిగా పెట్టింది రెండున్నర లక్షలు పెరిగితే మూడు లక్షలు అయింది మూడు లక్షల్లో బ్రతికేస్తారా సో ఎమర్జెన్సీ ఫండ్ని బిల్ చేయొచ్చా అంటే షార్ట్ టర్మ్లో బిల్ చేయలేము బట్ డీసెంట్ ఎస్ఐపి పెడితే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఇక అది కాంక్రీట్గా ఎమర్జెన్సీ ఫండ్ అయిపోద్ది ఎందుకంటే దీనికి లిక్విడిటీ ఉంది కదా ఇప్పుడు యాభై లక్షలు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో బిల్ చేసుకున్న వ్యక్తి ఆఫీస్కి ఏ రోజైనా ధైర్యంగా వెళ్ళొచ్చు ధైర్యంగా వెళ్ళవచ్చు వెళ్ళిపోమంటే ఓకే హ్యాపీ ఈవినింగ్ బ్యాగ్స్ చదువుకుని వచ్చేయచ్చు చేయొచ్చు సరేరా వెళ్ళిపోతాను ఓకే నెలకి లక్ష అవుద్ది ఖర్చు నాకు యాభై నెలల పాటు సరిపడా డబ్బులు ఉన్నాయి కదా ఓకే సో అలా అంటే పెద్ద మొత్తం పెడితే మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద వాడుకోవచ్చు కానీ వెరీ కన్జర్వేటివ్గా చిన్న చిన్న మొత్తాలు పెట్టి దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మార్కెట్ డౌన్ ఉంటే మళ్ళీ వాడుకోలేరు పెద్ద మొత్తాలు పెడితే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మార్కెట్ డౌన్ ఉన్నా వాడుకోవచ్చు ఇందాక అన్నట్టుగా నలభై లక్షలు పెట్టారు అరవై లక్షలు అయింది ఇతను జాబ్ పోయింది అదే టైంలో మార్కెట్ క్రాష్ అయింది లేటెస్ట్ మార్కెట్ కూడా క్రాష్ అయింది కదా జాబ్ పోయిందంటే ఎకానమీలో ప్రాబ్లం ఉంటుంది అరవై లక్షలు కాస్త సరాసరి వచ్చి నలభై లక్షలు అవుద్ది అండ్ నిజానికి నేను పెట్టిన అమౌంట్ కూడా లేదనుకుందాం అప్పుడు నేను ఎమర్జెన్సీ వచ్చింది అప్పుడు ఏం చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్కి ఎగనిస్ట్గా లోన్ తీసుకోవచ్చు రేటు తక్కువ ఉన్నప్పుడు కొన్న బంగారాన్ని నమ్మొద్దు దాన్ని కుదుపెట్టి అప్పు తీసుకోవాలి ఎందుకంటే రేటు తగ్గుంది కదా అలానే మ్యూచువల్ ఫండ్ కూడా లోలో ఉంటే మీకు ఇప్పుడు చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి ఆ మ్యూచువల్ ఫండ్స్ని ప్లెడ్ చేసి మీరు లోన్ తీసుకోవచ్చు నిజంగా ఇన్కమ్ లాస్ వస్తే జాబ్ పోతే మీకు ఏ లోనూ రాదు ఇల్లున్నా ఇంటి మీద లోన్ ఎవరు ఇన్కమ్ లేకపోతే బట్ ఇక్కడ మీరు లోన్ తీసుకోవచ్చు కదా అలా తీసుకొని కూడా మీ అత్యవసరాలకి వాడుకోవచ్చు మార్కెట్ పడింది కనుక మీరు లోయర్ అనే వేల యూనిట్స్ అమ్ముకోకుండా దాని మీద లోన్ తీసుకొని ఆ లోన్ అమౌంట్తో మీ అవసరాలు తీసుకొని మార్కెట్ మళ్ళా వరకు వైట్ చేసి పెరిగినప్పుడు కావాలంటే అమ్ముకోవచ్చు వాడుకోవచ్చు ఎమర్జెన్సీ ఫండ్ కింద వాడుకోవచ్చు కానీ దానికి కానీ ఒక డీసెంట్ అమౌంట్ పెట్టాలి థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో ఆడియన్స్ ఇచ్చిన రకరకాల ప్రశ్నలకు సంబంధించిన విశ్లేషణను చాలా అద్భుతంగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్